గరం గరం చికెన్ పకోడీ చూడగానే నోరూరించే వాసన, ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచి, ఎప్పుడు తిన్నా ఒకే రుచి, ఒకే క్వాలిటీ, ఒకే క్వాంటిటీ. మన కళ్ళ ముందే తూకం వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. ఆ ముక్కల్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ముక్కలకు మంచిగా మసాలాలు పట్టేలా కలుపుతారు. సలసల కాగే నూనెలో వేసి క్షణాల్లో చికెన్ పకోడీ రెడీ చేస్తున్నారు. 32 ఏళ్లుగా రుచిలో క్వాలిటీలో తగ్గేదేలే అంటున్నారు. చికెన్ రేట్ పెరిగినా తగ్గినా ఒకే రేటు ఇస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా పెద్ద బజార్లోని వినాస్ చికెన్ పకోడీ సెంటర్. ఈ చికెన్ పకోడీ సెంటర్ను కె రమేష్ గత 30 ఏళ్లుగా నడుపుతున్నారు. మరో ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రతిరోజు కోళ్లను తీసుకువచ్చి ముందుగానే కట్ చేసుకుని రెడీగా పెట్టుకుంటారు. పావు కేజీ, హాఫ్ కేజీ కావలసినంత పీసులు కొట్టిస్తారు. తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలు చేస్తారు. ఆ ముక్కలు చేసిన వాటిని ఒక బౌల్లో తీసుకొని కారము, ఉప్పు, టేస్టింగ్ పౌడర్, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ పౌడర్, చిల్లీ సాస్, వాటర్, సోయా సాస్, వెనిగర్, ఒక కోడిగుడ్డును అందులో పగలగొడతారు. వీటన్నింటినీ మంచిగా మిక్స్ చేసి బాగా కలుపుతారు. కడాయిలో నూనె బాగా వేడెక్కిన తర్వాత చికెన్ ముక్కలను వేస్తారు. ఒక 2-3 నిమిషాల తర్వాత బయటకు తీసి మరోసారి వేస్తాడు. ఇలా 2 సార్లు నూనెలో బాయిల్ చేస్తారు. దీంతో చికెన్ పకోడీ పూర్తిగా క్రంచీగా తయారవుతుంది. అప్పుడు దాన్ని కొద్దిసేపు ఆరబెట్టి ప్యాక్ చేసి ఇస్తారు. ఇలా ప్రతిరోజు 30 నుంచి 35 కేజీల చికెన్ పకోడీ సేల్ అవుతుంది. కేజీ 650 రూపాయలు, 750 గ్రాములు 500, హాఫ్ కేజీ 350, పావు కేజీ 180కి చికెన్ పకోడీ ధర ఉంది. రుచి, శుచి, శుభ్రత అన్నీ బాగుండడంతో జనాలు ఎగబడుతున్నారు. నాణ్యమైన సన్ఫ్లవర్ ఆయిల్ వాడతారు. అయితే ఏ రోజుకు ఆ రోజు ఆయిల్ మారుస్తుండడంతో చికెన్లో టేస్ట్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది. దీంతో చికెన్ పకోడీ ప్రియులు క్యూ కడుతున్నారు. నేను 32 ఏళ్లుగా ఈ చికెన్ పకోడీ చేస్తున్నానని కె రమేష్ చెబుతున్నారు. మొదట 5-10 కేజీలు పకోడీ చేసి అమ్మేవాడిని. అయితే చికెన్ పకోడీ టేస్ట్ బాగుండడంతో ఒకసారి తిన్న కస్టమర్ మళ్ళీ మళ్ళీ వచ్చేవారు. ఇలా వారితో వచ్చిన వారు కూడా మా చికెన్ పకోడీకి ఫిదా అయ్యేవారు. మొదట నిజామాబాద్లో చికెన్ పకోడీ సెంటర్ను నేనే ప్రారంభించాను. రాను రాను గిరాకీ పెరిగింది. ఈరోజు 30 నుంచి 35 కేజీల మధ్య చికెన్ పకోడీ సేల్ అవుతుంది. మరో ఇద్దరికి నా వద్ద 12 సంవత్సరాలుగా ఉపాధి కల్పిస్తున్నాను. మా పిల్లలిద్దరిని ఉన్నత చదువులు చదివించాను. వారు జీవితంలో ఇంజనీర్లుగా స్థిరపడ్డారు. నా వద్దకు వచ్చే కస్టమర్లు పాత కస్టమర్లే, 25-30 ఏళ్లుగా వస్తున్న వారే. నా టేస్ట్, రుచి, శుచి, శుభ్రత చూసి వారు వస్తుంటారు. వారి నమ్మకాన్ని ఎప్పుడూ పోగొట్టుకోలేదు. కస్టమర్ సపోర్ట్ బాగుంది. వాళ్ళు ఆగుతారు, 1 అవర్ అయినా ఆగుతారు. ఆయన వాళ్ళు ముందు తీసుకెళ్తారు, ఇష్టంతో తీసుకెళ్తారు. ఇబ్బంది పెట్టేది ఉన్నది. వాళ్ళ సపోర్ట్ వల్ల చికెన్ పకోడీ తినాలి అంటే పెద్ద బజార్లోని వినస్ చికెన్ సెంటర్కు రావాల్సిందే అని నవీన్ కుమార్ అంటున్నారు. నేను 20 ఏళ్లుగా చికెన్ పకోడీ ఇక్కడే తింటున్నాను. ఎప్పుడు తిన్నా ఒకే రకమైన రుచి ఉంది. సన్ఫ్లవర్ ఆయిల్ కూడా ఎప్పటికప్పుడు మారుస్తూ ఇవ్వడంతో చాలా బాగుంది అని చెబుతున్నాడు. మన ముందే మంచిగా ఏ పీసెస్ అంటే ఆ పీసెస్ డివైడ్ చేసి ఇస్తారు. సాంతానా అది అంటే అన్నా కానీ ఇచ్చేస్తారు, సపరేట్ చేసి ఇస్తారు. మళ్ళీ ఇలా మంచిగా డబుల్ టైం గోల్ ఇచ్చేసి మంచిగా ఖాళీ తర్వాత ఇస్తారు. మళ్ళీ ఎప్పటికప్పుడు ఆయిల్ చేంజ్ ఇస్తాము.